ప్రకాశం జిల్లా చీరాలలో జరిగిన ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మాట్లాడుతూ 56 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి అమరులైన పొట్టి శ్రీరాములు నేటి తరానికి ఆదర్శనీయులని అన్నారు. తమిళనాడు నుండి ప్రత్యేక రాష్ట్రంగా అవతరించడానికి ఆ మహానుభావులు తన ప్రాణాలను త్యాగం చేశారని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి నవనిర్మాణ దీక్షతో రాష్ట్రాన్ని దగా చేశారని ఆరోపించారు. తన సామాజిక వర్గం ఉనికి కోసం నీచమైన సంస్కృతికి తెరలేపారని పేర్కొన్నారు. ఆయన కొడుకు 3 రోజుల క్రితం పావు గంటలో సగం పూట దీక్ష చేసిన గొప్ప వ్యక్తి అని అన్నారు. తమిళనాడు నుండి విడిపోయిన రోజున నవంబర్ 1 అయితే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత గత 5 సంవత్సరాలుగా ప్రత్యేక రాష్ట్ర అవతరణ దినోత్సవమును మరిచారని పేర్కొన్నారు. కానీ తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరులో మాట ఇచ్చిన ప్రకారం నవంబర్ 1నే రాష్ట్ర అవతరణ దినోత్సవంగా 3 రోజుల పాటు సంబరంగా నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేశారని చెప్పారు. ముందుగా అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ విభజన 2014లో మరలా తెలంగాణ విడిపోయి రెండోసారి ఓ రాష్ట్రంగా ఏర్పడితే అది ఏదో దీక్ష పేరు పెట్టాడు, నవనిర్మాణ దీక్ష. ఎవరి మీద మనం కక్ష తెచ్చుకోవాలి? కేసీఆర్ మీద, తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తుల మీద కక్ష తెచ్చుకోవాలని ఒక పక్కన చెప్తానే శవం దగ్గర రాజకీయాల కోసం కాళ్ళు పట్టుకోవటం అంటే ఈ రెండింటిలో ఏది నిజం? అసలు కక్ష తీసుకోవాల్సిన అవసరం ఉందా? ఒకంత 3/1 జనాభా తెలంగాణలో ఉన్నారు. ఇక్కడున్న చిన్న చిన్న వాళ్ళందరూ కూలి పనిచేసుకునే వాళ్ళు కానీ చిన్న చిన్న వ్యాపారాలు కానించి ఉద్యోగాలు కానించి హైదరాబాద్ లో నివసిస్తున్నటువంటి పరిస్థితి. ఎవరెవరి మీద కక్ష తీసుకునే రోజులు ఇవి? చాలా దేశాలు అమెరికా, ఉత్తర కొరియానే సేకరించుకున్నాయి. అంటే అది అబద్ధం. మళ్ళీ ఆయన ఇల్లు 150 కోట్లు పెట్టి అక్కడే కట్టాడు. రాజకీయ ఎలక్షన్స్ వస్తే ఆయన ఆస్తులను కాపాడుకోవడం కోసం మళ్ళీ కేసీఆర్ తో స్నేహం చేయాలి. జనంలో ఒక కృత్రిమైనటువంటి ఆవేశపూరితమైనటువంటి ఆలోచనలు రేకెత్తించి పబ్బం గడుపుకొని 2 తారీఖున నవనిర్మాణ దీక్ష అంట ఒక నీచమైనటువంటి ఆలోచన. ఒక కసితోటి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి పరిపాలన చేసి మళ్ళా సమాజాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలనుకోవటం వేరు. ఇలా కక్షల కార్పాణ్యాలు లేని ప్రజలకి సృష్టించి ఆ పేరుతోటి లబ్ధి పొందాలనుకున్నటువంటి నీచమైనటువంటి ఆలోచన వేరు. దయచేసి ప్రజలు, విఘ్నులైనటువంటి ప్రజలు ఇవన్నీ కూడా గమనించి మేము ఎవరెవరు ఏమి చెప్పినప్పటికీ కూడా చెప్పకపోయినా సరే వీళ్ళందరూ బ్రహ్మాండంగా చదువుకుంటున్నారు, మీ పిల్లలు కూడా చదువుకుంటున్నారు. మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. ఎవరు మంచి కార్యక్రమాలు చెప్తా ఉన్నారు, ఎవరు సమాజం గురించి సక్రమంగా ఆలోచిస్తున్నారు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఇలాంటి త్యాగదండ్రులు పొట్టి శ్రీరాములు గారు లాంటి ఒక వ్యక్తుల యొక్క ఘట్టాలని మేము భవిష్యత్తులో కూడా ఇలానే స్మరించుకోవటమే కాకుండా మనసా కర్మణ వాచ మాకు సాధ్యమైనంత వరకు జీవితంలో. ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపి మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ.